आ జిల్లాలో రిజిస్ట్రేషన్ దేనికైనా చేసేస్తారు గుడి బడి తేడా లేదు ఆమ్యామ్యాలు ఇచ్చారంటే పనిట్టే అయిపోతుంది ఎంత వివాదాస్పద స్థలమైనా రిజిస్ట్రేషన్ చేసేందుకు వెనకడరు ఆ అధికారులు ఈ బాగోతం నిత్యతంతుగా మారిపోయింది ఆన్లైన్ విధానం అమల్లో ఉన్నా అక్రమాలు మాత్రం ఆగటం లేదు ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వెనక అధికారులదే హస్తం ఉందా లెట్స్ వాచ్ ది స్టోరీ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో గుడి బడి కాదేది రిజిస్ట్రేషన్ కు అనర్హం అంటున్నారు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు బాల్కొండ మండల కేంద్రంలో 38 గుంటల జాగా ఉంటే ఏకంగా 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇచ్చేశారు ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోని దాసాంజనేయ స్వామి దేవాలయ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసేశారు పైసలిస్తే ఇక్కడ ఎలాంటి పనైనా ఇట్టే జరిగిపోతుందన్నది బహిరంగ రహస్యం ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిత్యం 20 నుంచి 30 రిజిస్ట్రేషన్లు జరుగుతాయి ఆఫీస్కొచ్చే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎర్రతివాచి వేసి మర్యాదలు చేయటం ఆనవాయితీ వాళ్ళు ఏది చెప్పినా క్షణాల్లో జరిగిపోతుంది ఎలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్ల కారణంగా భూములు కొనుగోలు చేసిన వారు తీవ్రంగా నష్టపోవడంతో పాటు వివాదాల్లో కూరుకుపోతున్నారు అక్రమార్జనకు అలవాటుపడ్డ అధికారి సిబ్బంది అనేక ఏళ్లుగా ఇక్కడే పాతుకుపోవడంతో ఈ తంతు సాగిపోతోంది ఇక్కడ ప్రభుత్వ అసైన్డ్ భూములు అధికంగా ఉన్నాయి దీంతో ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిత్యం రిజిస్ట్రేషన్లతో బిజీగా ఉంటుంది లోలోపల అంతా గోప్యంగా పనులు చక్కబెట్టి భారీ స్థాయిలో డబ్బులు తీసుకుని అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడంలో ఈ కార్యాలయం ఆరితేరింది అంతా కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి సబ్ రిజిస్ట్రార్తో పాటు సిబ్బందికి జిల్లా అధికారులకు సైతం వాటాలున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఇద్దరి భాగస్వామ్యంలో ఉన్న భూమైనా సరే తప్పుడు డాక్యుమెంట్లతో దర్జాగా రిజిస్ట్రేషన్ చేయటంలో ఆరితేరారు ఇలాంటి అక్రమాలు భారీగానే జరిగాయి బాల్కొండ మండల కేంద్రంలోని 2 ఎకరాల భూమిలో ఎలాంటి లేఅవుట్ లేకున్నప్పటికీ ఫ్లాట్లుగా 28 మందికి పైగా రిజిస్ట్రేషన్ చేశారు బాధితులు రిజిస్ట్రార్ను కలిసి ఎందుకలా చేశారని అడిగితే రెవెన్యూ పట్టా ఉందని తమ తప్పేమీ లేదని తప్పించుకునే యత్నం చేస్తున్నారు కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో కంగుతిన్న సబ్ రిజిస్ట్రార్ నలుగురి సమక్షంలో కూర్చుని ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకోమని బాధితులపై ఒత్తిడి తెచ్చాడు ఇదిలా ఉంటే మరో అక్రమం మరింత దారుణంగా ఉంది ఏకంగా దేవుడి కోసం కేటాయించిన స్థలాన్ని కూడా కొందరి పేర్లపై రిజిస్ట్రేషన్ చేయటంపై కాలనీ వాసులు రిజిస్ట్రార్పై ఏకంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు చెప్పుకుంటూ పోతే ఆర్మూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం బాగోతాలు చాంతాడంత లిస్ట్ ఉంది ఇలాంటి తప్పుడు రిజిస్ట్రేషన్లతో అమాయకులు పేదలు మోసపోతున్నారు ఇప్పటికైనా దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు